ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందరతలో బీజేపీ పార్టీ అధ్యక్షులు గొర్రెల రామనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోదీ జన్మదినం పురస్కరించుకుని పేదలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ ఎమ్మెల్సీపీ మాధవ్ ప్రారంభించారు. ముందుగా కేక్ కట్ చేసి ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ గొర్రెల రామనాయుడు మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు రాజకీయాల అతీతంగా ప్రజా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ప్రధానమంత్రి మోదీకి దక్కిందన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉన్న లయోలా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు స్వీట్లు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జ్యోతి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళని, ముఖ్యంగా ఆయన ఒక పేదవాడు, తన తల్లి నిజంగానే పక్కింట్లో పాచిపని చేసి పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పింది. ఆ విధంగా అకుంఠిత దీక్ష పట్టుదలత క్రమశిక్షణతో ఆయన ప్రధానమంత్రిగా ఎదిగాడు. కనుక మనందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పరిస్థితులతో అయితే ఆయన పుట్టాడో ఈ దేశ ప్రజలు ఆ పరిస్థితులు అనుభవించకూడదని ఆయన అనేక రకాల పథకాలు తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అలాగే ప్రతి ఇంట్లో ఎల్ఈడి లైట్, అలాగా అనేక రకాల సౌకర్యాలు కల్పించి సుమారు 168 పథకాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత మాత ముద్దు బిడ్డగా పిలువబడుతున్నారు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు తెలిసాయంటే కేవలం నరేంద్ర మోదీ యొక్క గొప్పతనం మీద ఉంటే కూడా అదే రకంగా